నమస్కారం, వెల్కమ్ టు శ్రీరామ్ ఛానల్. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం సంభావన, పూర్వపద, కర్మధారయ సమాసం గురించి నేర్చుకుందాం. సంభావన అంటే అర్థం సంజ్ఞ అని అర్థం. అంటే మనం సంభావించడం, పేరు, ఒక పేరుని పలకడం అని అర్థం సంభావన అంటే. సంభావన అనేది పూర్వపదంలో ఉండే సమాసాన్ని సంభావన పూర్వపద కర్మధారయ సమాసమని అంటారు. ఉదాహరణకి మిథిలా నగరము, అంటే ఇది నగరం అనేది నామవాచకము, మిథిలా అనేది ఆ నామవాచకాన్ని సంబోధిస్తుంది, అంటే దాని యొక్క పేరుని తెలియజేస్తుంది. కాబట్టి పేరుని తెలియజేసే సంభావన పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. మరికొన్ని ఉదాహరణలు, నహ్యనగము, నహ్యము అను పేరుగల నగరము, మానస సరోవరము, మానస అను పేరుగల సరోవరం, కాంపిల్య నగరం, కాంపిల్యము అను పేరుగల నగరం, శింషుపా వృక్షం, శింషుపా అను పేరుగల వృక్షము. ఇవన్నిట్లలో కూడా ఉత్తరపదం నామవాచకం ఉంది, పూర్వపదం ఆ నామవాచకం యొక్క సంజ్ఞను తెలుపుతుంది, అంటే పేరును తెలుపుతుంది, లేదా ఆ నామవాచకాన్ని పూర్వపదం అనేది సంభావిస్తూ ఉన్నది. కాబట్టి సంభావన పూర్వపదంలో ఉంటే సంభావన పూర్వపద కర్మధారయ సమాసము. మర్రి చెట్టు, మర్రి అను పేరుగల చెట్టు, గంగానది, గంగాను పేరుగల నది, భారతదేశం, భారత అను పేరుగల దేశం. ఇవి మరికొన్ని ఉదాహరణలు సంభావన పూర్వపద కర్మధారయ సమాసానికి. ఈ సంభావన పూర్వపద కర్మధారయ సమాసంలో విగ్రహవాక్యంగా అనుపేరుగల అనేది మాత్రమే వస్తూ ఉంటుంది. అక్కడ విశేషణ పూర్వపద కర్మధారయాలు, విశేషణ ఉత్తరపద కర్మధారయాలలో అయినా అని వస్తుంది. ఎలాగంటే తెల్లగుర్రం, ఇందులో తెల్లదైన గుర్రం అంటే విగ్రహవాక్యంగా అయినా అని వచ్చినట్లయితే విశేషణ పూర్వపద కర్మాధారయమో లేదా విశేషణ ఉత్తరపద కర్మాధారయమో అని మనం గుర్తించవలసి ఉంటుంది. అలాగే విశేషణ ఉభయపద కర్మాధారయంలో అయినది, అయినది రెండూ కూడా అయినది అని వస్తుంది. ఇవి విశేషణ ఉభయపద కర్మాధారయంలో వచ్చే విగ్రహవాక్యము. సంభావన పూర్వపద కర్మధారయానికి మరికొన్ని ఉదాహరణలు, జనకరాజు, జనకుడు అను పేరుగల రాజు, కపిలవస్తుపురం, కపిలవస్తు అను పేరుగల పురం, కడిమి చెట్టు, కడిమి అను పేరుగల చెట్టు, జాజి పువ్వు, జాజి అను పేరుగల పువ్వు, గంగానది, గంగా అను పేరుగల నది. ఇక్కడ ప్రతి పదంలో కూడా అనుపేరుగల అని విగ్రహవాక్యంగా వస్తే అది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం.